జిల్లా బద్వేల్ నియోజకవర్గం అట్లూరు మండలంలోని తంబలపల్లి, గొంది, కంబగిరి, కొండూరు, రెడ్డివారిపల్లి, అట్లూరు పంచాయతీల నందు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని డాక్టర్ సుధాని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి, రాజంపేట శాసనసభ్యులు మేడ వెంకట మల్లికార్జున రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి తనయుడు ఆదిత్యారెడ్డి ప్రచారానికి మద్దతునిచ్చి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కడప బద్వేల్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాకు చాలా మంచి బద్వేల్ గురించి అన్నా మనం ఏం చేయాలి, సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళాలన్నా నువ్వు రాంటమని కొన్ని పేపర్లన్నీ రెడీ చేసుకుంటే ఈ గ్రామంలో ఈ ఫలాని సమస్య ఉంది, ఫలాని గ్రామంలో ఈ సమస్య ఉంది అని నన్ను కూడా అడిగి, ఎందుకంటే ఆయనకు కొంత ముఖమటి ఎక్కువ, చాలా మృదు స్వభావం మీకు అందరికీ తెలుసు. ఆయన మాట్లాడాలంటేనే పాపం కొద్దిగా ఇబ్బంది పడతాడు. అటువంటి మృదు స్వభావం గల వ్యక్తిని మనం అకాల ఆయనకు కొన్ని దురదృష్టవశాత్తు ఆయన లేని లోటు మనం ఈరోజు చూస్తున్నాం. ఆయన లేని లోటును మనం డాక్టర్ సుధమ్మ గారు, ఎందుకంటే ఆమె డాక్టరు స్వయన, ఆమె కూడా చాలా మంది మీకు అందరికీ సుపరిచరిస్తున్నాయి అక్కడ. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరు ఎంతో మంది హాస్పిటల్కి పోవడం, వారి హస్తవాసి కూడా బాగుంటారని కూడా చాలా మంది చెప్పడం జరిగింది కడపలో. కాబట్టి అటువంటి అభ్యర్థిని నిలబెట్టి మనకు మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు మన ముందుకు పంపడం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి గట్టిగా చప్పటతో మన ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఈరోజు మనం అన్న పెద్ద ఆయన చాలా విషయాలు చెప్పారు ఇప్పుడు. ఎందుకంటే అవన్నీ చెప్పుకుంటా పోతే ఇది మనకు టైం దొరకదు. ఎందుకంటే ఇటువంటి టైంలో కొన్ని ప్రతిపక్షాలు అవాకులు చవాకులు చేస్తూ చాలా, ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎల్లవేళ్ళ జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ప్రియతమైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితేమి, వారి తనయ్య షర్మిల గారు అయితేమి వాళ్ళు పాదయాత్ర చేయడం జరిగింది. దేశంలో ఎక్కడ పాదయాత్ర చేసిన నాయకులు ఎక్కడ నాకు తెలిసిందా ఎక్కడ లేరు. ఒక్క వైఎస్ఆర్ ఫ్యామిలీ తప్ప ఎవరు పెద్దగా చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది మనం గమనించాలి. 3800 కిలోమీటర్లు మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి దరిదాపు 2-3 కోట్ల మందిని ప్రజలను చేయి తట్టి ఆయన చక్క చెల్లమ్మలతో అవ్వతాతలతో అందరితో కూడా చాలా మంది అబ్బాయి బాబులతో అందరితో కూడా పలకరించడం పోవడం జరిగింది. శ్రీకాకుళం వరకు పాదయాత్ర చేయడం జరిగింది. ఎందుకోసం చేస్తున్నారు, ఆయనకి ఏమైనా పని లేకనే చేశాడా? లేదు. మన కోసం, మన కష్ట సుఖాలు తెలుసుకోవడం కోసం, అవన్నీ కూడా తెలుసుకుని ఆయన మీ అందరి అమూల్యమైన ఓటుతో ఆయన గెలిపిస్తారు. గెలిపించిన తర్వాత ఏం చేయాలి, ఏం చేస్తారు